మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా చైల్డ్హుడ్ గురించి అంటే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. నేను పుట్టింది పెరిగిందంతా బెంగళూరులో. చిన్న ఫ్యామిలీ మాది, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా అన్నయ్య. చైల్డ్హుడ్లో నేనంటే ఐ వాజ్ అ వెరీ క్వైట్ కిడ్ అండి. ఇప్పుడు ఎలాగో అప్పుడు కూడా అలాగే, దెర్ వాజ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. బట్ అంటే స్కూల్లో కూడా ఐ యూస్ టు టాక్ ఓన్లీ టు మై సెలెక్టెడ్ ఫ్రెండ్స్ అనమాట. అందరితో నేను ఫ్రెండ్స్ అయ్యేదాన్ని కాదు. మై బ్రదర్ వాజ్ అ బ్రాట్, హీ ఆల్వేస్ యూస్ టు బుల్లీ మీ. స్కూల్లో ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ సాయంత్రం రాగానే మార్క్స్ కార్డ్ చూసి నన్ను రిపోర్ట్ కార్డ్ చూసి కొట్టేవాడు అనమాట, ఎందుకు తక్కువ వచ్చింది దేంట్లో అని. సో అవర్ చైల్డ్హుడ్ వాజ్ అ వెరీ నార్మల్. ఐ హెయిల్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఎనీ రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరూ ఎలా ఉంటారు, మేము అలాగే ఉండేవాళ్ళం. నథింగ్ వెరీ, ఇట్స్ జస్ట్ నార్మల్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అంటే ఏదో తెలియదండి, ఫ్యాసినేషన్ అనమాట. ఎప్పుడు నేను చిన్నప్పుడు నేను ఆడుకున్న ఆటలు కూడా అలాగే ఉండేది. అంటే నేను డాక్టర్ లాగా మా నాన్నగారు షర్ట్ ఒకటి వేసుకుని, వైట్ షర్ట్ ఒకటి వేసుకుని డాక్టర్ లాగా నేను, అంటే ఎవరు లేకుండా కూడా ఇట్స్ జస్ట్ యాక్ట్ గోడలకి అన్ని చెప్పేదాన్ని అనమాట, పేషెంట్స్ లాగా అది ఇది అని. సో వన్ డే యాక్టింగ్ నా కెరీర్ వద్దని నేను అప్పుడు అనుకోలేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ డాక్టర్. సర్ప్రైజింగ్లీ ఐ డోంట్ నో, ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. అంటే మా నాన్నగారు ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల ఆయన డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా కన్నడ ఇండస్ట్రీలో పనిచేశారు. సో ఇండస్ట్రీ నాకు కన్నడ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను ఇన్ఎవిటబుల్ అని చెప్పలేను, కానీ ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్, డెస్టిన్ టు ఎంటర్ ఫిల్మ్స్ అనమాట. సో ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. నౌ ఐ డోంట్ హ్యావ్ అ మేజర్ రిగ్రెట్, డాక్టర్ అవ్వలేదని రిగ్రెట్ ఏమీ లేదనుకోండి. కాలేజ్ అంటే నేను ఒక 9 మంత్స్ వెళ్ళి ఉంటానండి కాలేజ్ ఫస్ట్ ఇయర్కి, దెన్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. సర్ప్రైజింగ్ థింగ్ అంటే నేను కాలేజ్కి వెళ్తూ కూడా యాక్ట్ చేసేదాన్ని. అంటే ఒక్క సినిమా అయిన తర్వాత దీంతో చాలే అనుకున్నాను. దెన్ నా కాలేజ్కి ఏ కాలేజ్కి వెళ్ళాలి అది ఇది వెతకడం సరిపోయింది. తర్వాత కూడా నాకు ఆఫర్స్ రావడం సర్ప్రైజింగ్, బికాజ్ ఫస్ట్ ఫిల్మ్ ఐ హ్యాడ్ అ వెరీ బ్రీఫ్ రోల్ అండ్ ఐ డోంట్ నో, సడన్ నాకు ఇంకో సినిమా హీరోయిన్గా ఆఫర్ వచ్చిందనమాట. ఐ వాజ్ స్టిల్ రిలక్టెంట్. ఐ సెడ్ నో, సినిమా నాకు కాదు, నా స్టడీస్ అంతా పాడైపోతుంది, రాలేనని. సో కన్నడలో ఒక 2 సినిమాలు చేస్తుండగానే నేను కాలేజీకి వెళ్ళిపోదాన్ని. సో ఆడ వచ్చి నన్ను కాలేజ్ నుంచి తీసుకువెళ్ళారనమాట షూటింగ్స్కి అవన్నీ. వన్స్ నేను ఎప్పుడు తెలుగు సినిమాకి ఎంటర్ అయ్యానో దెన్ హ్యాడ్ టు క్విట్, ఐ వాజ్ ఫోర్స్ టు క్విట్, ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేస్తూ అక్కడ చదవడం అనేది ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. మా నాన్నగారితో నేను ఫిల్మ్ షూటింగ్స్కి అంతా వెళ్ళేదాన్ని, రీరెకార్డింగ్స్కి, డబ్బింగ్లకి, లేకపోతే అవుట్డోర్స్ వాటికి. అప్పుడు హంసలేఖ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కన్నడలో. సో ఆయన నన్ను చూసి, ఆయన అప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు గంధర్వ అని. సో ఆయన దాంట్లో ఒక చిన్న రోల్, ఒక బ్రీఫ్ రోల్ ఉండేదన్నమాట. దాన్ని చూసి యూస్ టు అంటే ఆ రోల్కి ఎవరినైనా సెలెక్ట్ చేయాలని అనుకుంటున్న టైంలో నేను కనపడ్డం అని అడిగారనమాట. ఎంఐ చేస్తే బాగుంటుందండి, లైక్ చిన్న రోలే, 10 డేస్ రోలేను. ఇప్పుడే నాకు అప్పుడే హాలిడేస్, ఎగ్జామ్ 10th ఎగ్జామ్ అయిపోయింది అనమాట. ఒక తర్వాత కాలేజీకి, ఏ కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని ఆలోచిస్తుండగా నేను షూటింగ్ గ్యాప్లో వెళ్ళాను. అప్పుడు ఆయన సజెస్ట్ చేశారనమాట, మీ అమ్మాయి చేయని అంటే సినిమాలో చేయని, జస్ట్ 10 డేస్ రోల్ అనమాట, హాలిడేస్ అయ్యేలోపు ఆ సినిమాను అయిపోద్ది. ఐ వాజ్ వెరీ రిలక్టెంట్. అంటే నాకు సినిమాలు యాక్టింగ్, అసలు యాక్ట్రెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదండి. యాక్టింగ్ గురించి పిచ్చి కూడా కాదు నాకు. సో నేను యాక్ట్ చేయడం ఏంటి, అసలు నాకు యాక్టింగ్ అంటే అసలు రాదు, నేను చేయను అని చెప్పాను. సమ్హవ్ తర్వాత అందరూ కన్విన్స్ చేశారనమాట. అంటే నోబడీ ఫోర్స్డ్ మీ. సో ఐ జస్ట్ థాట్ ఓకే, లెట్ మీ జస్ట్ ట్రై అనేసి మొదలెట్టాను. సో ఇట్ బికేమ్ మై ప్రొఫెషన్.
మా నాన్నగారు బ్యానర్ ఒకటి ఉండేదండి, వే బ్యాక్ ఇన్ 60s మూవీ మేకర్స్ అని. ఆయన ఆ బ్యానర్లో చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సో వెన్ మై ఫాదర్ 95లో చనిపోయారు, హీ పాస్డ్ అవే, అప్పుడు మేము అనుకున్నాం అనమాట, మా నాన్నగారు 40 ఇయర్స్ హీ వర్క్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, మేమ్ ఐఎమ్ హిస్ డాటర్, ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్ అగైన్ టుడే, మై బ్రదర్ ఇస్ కనెక్టెడ్ విత్ ఫిల్మ్స్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫిల్మ్ ఫ్యామిలీ. సో మేము ఏదైనా ఆయనకు చేసి డెడికేట్ చేయాలి ఆయనకి అని ఒక ఆలోచన వచ్చింది. సో ఏం చేయాలి అనుకుంటుండగా దెన్ ద ఫస్ట్ థాట్ దట్ క్రాస్డ్ అవర్ మైండ్స్ వాజ్ సినిమా, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ఆ సినిమా ప్రొడ్యూస్ చేసి ఆయనకు డెడికేట్ చేయాలని అనిపించింది. అంటే ఈ ఆలోచన ఇప్పటిది కాదు, ఒక 4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నామండి. అంటే అప్పుడు వై డిడ్ ద ఫిల్మ్ ఇన్ 2002, సో 98 నుంచి ప్లానింగ్ జరుగుతూనే ఉంది ఒక సినిమా చేసి ఇచ్చేయాలని. సో ఏ సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలని కరెక్ట్గా మనకు అనుకునేసరికి ఇట్ టుక్ అస్ 1 ఇయర్. తర్వాత అన్నీ మెటీరియలైజ్ అయ్యేసరికి 2002లో వి మేడ్ ద ఫిల్మ్ అనమాట. సో ఆ సినిమా మా నాన్నగారు బ్యానర్లో చేసి వి డెడికేటెడ్ ద ఫిల్మ్ టు హెమ్. డైరెక్ట్ చేయాలని ఒక తపన ఉందండి. అంటే అది ఎప్పుడవుద్దని తెలీదు, కానీ డెఫినెట్గా డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన మాత్రం ఉంది. ఎస్, ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్. డైరెక్షన్లో ఉన్న క్రియేటివిటీ కానివ్వండి, లేకపోతే దాంట్లో ఉన్న ఒక సాటిస్ఫాక్షన్ కానివ్వండి, ఐ థింక్ ఇట్స్ ఎనీ యాక్టర్ ఆర్ ఎనీ యాక్ట్రెస్, డైరెక్షన్ ఐ థింక్ ఈజ్ అల్టిమేట్ ఇన్ సినిమా ప్రొడక్షన్. ప్రొడ్యూసర్ ఓకే, అది కాకుండా నెక్స్ట్ డైరెక్షన్ ఇస్ ఐ థింక్ ఇట్స్ లాడ్ ఇట్ గివ్స్ అ లాడ్ ఆఫ్ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్. యూ క్రియేట్ ద క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. మళ్ళీ ఒక డైరెక్టర్ ఏమి చేయలేడు, దానికి కరెక్ట్గా ఒక స్టోరీ దొరకాలి, ఇది దొరకాలి. బట్ నాకు డైరెక్షన్ ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే, లైక్ ఐ హ్యాడ్ సో మెనీ థాట్స్ ఇన్ మైండ్, కొన్ని సినిమాలు అలా ఐ హ్యావ్ సమ్ ఫ్యూ స్క్రిప్ట్స్ ఇన్ మైండ్. సో అలా అనుకున్నప్పుడు నేను అనుకున్న ఐ షుడ్ డైరెక్ట్ ఇట్ మై సెల్ఫ్ అని. బికాజ్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ ఇట్స్ యువర్ బేబీ, అంటే ఒక థాట్ మైండ్లో వస్తే నోబడీ క్యాన్ డూ ఇట్ బెటర్ దెన్ యూ. అంటే చెప్పే విధానం కానీ అనుకున్న ఏదో నేనే డైరెక్ట్ చేయాలి ఏదైనా ఒక రోజు అనేసి. సో ఐమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ, అంటే ఐ షుడ్ బి ఆఫ్ సమ్ యూస్ టు ద నేషన్, ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ ఆ పీపుల్ ఇన్ ఆ కంట్రీ. కంట్రీ ఆల్టుగెదర్ యూ కాన్ స్టార్ట్, సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ యువర్ ఏరియా సంథింగ్. సో అలాగా మా ఇంట్లో బికాజ్ వీఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ సంస్కార భారతి, సంస్కార భారతి ఇస్ అన్ ఆర్గనైజేషన్ వేర్ మన కల్చర్ని మన సంస్కృతిని ప్రమోట్ చేస్తూ దానికి, అంటే చాలామంది ఆర్టిస్టులని వాళ్ళు, అంటే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని కానీ జనాలకి పరిచయం చేస్తూ వాళ్ళని చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట. అంటే జస్ట్ టు కీప్ అ ట్రెడిషనల్ లైఫ్. ఇలాగా మా ఇంట్లో మా కాలనీలో, అంటే మా వదిన షీ డస్ ఆల్ దిస్ రంగోలీ, రివైవల్ ఆఫ్ రంగోలీ ఆర్ట్ అని, షీ జస్ట్ డిడ్ అ ప్రోగ్రామ్ ఇన్ ఆ ఏరియా. సో దానికి రెస్పాన్స్ చాలా బాగుంది అనమాట. ఎందుకంటే ఇంటి ముందర ముగ్గుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, ఏదైనా శుభకార్యం అయితే ఇంటి ముందు ముగ్గులేసేవారని మై మదర్ యూజ్ టు టెల్ మీ. అంటే ఇప్పట్లో మేమందరూ ముగ్గుకున్న ఇంపార్టెన్స్ మాకు తెలియదు, ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు, నాకు రంగులు వేయడానికి నాకు రాదు. సో మా అమ్మమ్మ చెప్పింది కానీ, మా అమ్మ నాకు చెప్పింది కానీ, అంటే ప్రతి ఇంటి ముందు ముగ్గేయడం అంటే ఒక శుభ సంకల్పం అనమాట. ముగ్గేస్తే వాళ్ళ ఇంట్లో ఏదో శుభం జరిగింది, లేకపోతే ఎవరో హ్యాపీ అని. ఏ రోజు ముగ్గు అయిపోతే వీళ్ళ ఇంట్లో ఏదో ఒక అనాహుతం జరిగింది ఈరోజు. ఇప్పుడు ఎవరికి టైం లేదు కాబట్టి అవన్నీ పట్టించుకోరు. సో ఈ ట్రెడిషన్కి చిన్న చిన్న విషయాల్లో పెద్దవాళ్ళు చేసిన వాటిలో దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రెడిషన్ విచ్ ఇస్ అ ఇండియన్ ట్రెడిషన్, ఇండియన్ కల్చర్. సో అలాంటి రివైవల్ థింగ్స్ అంతా యూనో లైక్ నా వదిన చేస్తూనే ఉన్నా, రివైవల్ ఆఫ్ రంగోలీ ఆర్ట్, రంగోలీ అందరికీ నేర్పించి, లేకపోతే ఎవరు బెస్ట్గా రంగోలీ వేస్తారు వాళ్ళకి ఏదైనా ప్రైజ్లు ఇచ్చి, సో దట్ అందరికి కలుసుకునే ఒక అవకాశం అవుద్ది. తర్వాత ఈ సంస్కార భారతి మీటింగ్స్ ఉంటుంది. సో వీల్ టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ యూస్ఫుల్ ఫర్ ద నేషన్, లేకపోతే యూనో లైక్ గివింగ్ ద స్కాలర్షిప్ టు పువర్ స్టూడెంట్స్ హూ కాంట్ అఫర్డ్ టు లర్న్. సో ఇలాంటివంతా కార్యక్రమాలు మా అన్నయ్య కూడా ఈజ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ సంస్కార భారతి కర్ణాటకకి, హీఈస్ ఆల్సో వెరీ యాక్టివ్. సో మా ఇల్లు అలా చూస్తే చాలా సంస్కృతికి చాలా దగ్గర అయిన ఒక ఇల్లు అనమాట. మా నాన్నగారు ఆర్ఎస్ఎస్లో ఉండేవారు, మా బ్రదర్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఆర్ఎస్ఎస్ అండ్ సంస్కార భారతి, మా వదిన కూడా షీఈస్ టేకింగ్ దట్ రూట్. నేను కూడా ఐ థింక్ నేను ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి లాట్ ఆఫ్
స్వయం సేవక్స్ ప్రచారక్స్ అంటే వాళ్ళు ఇల్లంతా వదిలేసి దేశానికి దే డూ ఎవ్రీథింగ్. వచ్చేసి వాళ్ళు ఇల్లు బంధు అలాంటిది ఏమీ లేకుండా దే జస్ట్ కమ్ టు సర్వ్ నేషన్, సర్వ్ ఫర్ ద నేషన్. అలాంటి వాళ్ళని చూస్తూ పెరిగినదాన్ని అనమాట నేను చిన్నప్పటి నుంచి. సో ఈవెన్ ఐ వాంట్ టు బికమ్ అంటే ఏదైనా ఒక నేషన్కి యూజ్ అయ్యే ఏదైనా ఒక పని చేయాలి, అది పాలిటిక్స్కి ఎంటర్ అయ్యి చేయాలంటే కొందరు చెప్తారు పాలిటిక్స్కి ఎంటర్ అయితే యూ విల్ హ్యావ్ ద గవర్నమెంట్ సపోర్ట్ అని. అలాగే కూడా చేయొచ్చు, చాలామంది చేస్తున్నారు, లేదని కాదు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మనలో ఉన్నాయి కాబట్టి చాలామంది పని చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు లార్జర్ స్కేల్లో రీచ్ అవుతుందని తెలియదు. యూ కాంట్ రీచ్ అంటే గవర్నమెంట్లో ఉంటే యూ విల్ హ్యావ్ గవర్నమెంట్ సపోర్ట్ కదా. సో ఇలాగ ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద నేషన్. మై హస్బెండ్ హీజ్ ఇన్ ఐటీ, హీజ్ ఇన్ టు ఐటీ సొల్యూషన్స్, హీజ్ ఇన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ ఆయన బెంగళూరులోనే ఆయనకు కంపెనీ ఉందండి. సో హీ ఓన్స్ ద కంపెనీ. మేము ఎలా కలుసుకున్నాం అంటే యాక్చువల్లీ వీఆర్ రిలేటివ్స్, డిస్టెంట్ రిలేటివ్స్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఇద్దరికి బాగా పరిచయం ఉంది అంటే అన్ని ఫంక్షన్స్లో కలవాడు రిలేటివ్ కాబట్టి ఇద్దరికి ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేదండి ఇద్దరు గురించి. బట్ మాకు తెలీదు వీడ ఎండ్ అప్ ఇన్ మ్యారేజ్ అని మేము కూడా అనుకోలేదు అప్పుడు. ఈజ్ టు మీట్ ఫ్రీక్వెంట్లీ. తర్వాత నేను ఇటు హైదరాబాద్కి సినిమాలు ఇటు బిజీ అయిపోయాను కాబట్టి ఐ కుడ్ నాట్ మీట్ హిమ్ రెగ్యులర్లీ. సో తర్వాత అగైన్ ఐ వెంట్ టు బెంగళూరు, యునో లైక్ వీ స్టార్టెడ్ మీటింగ్ అండ్ వీ థాట్ వీ షుడ్ గెట్ మ్యారీడ్. సో పెద్దోళ్ళ అనుమతితో వీ గాట్ మ్యారీడ్. పొలిటిక్స్ ఇప్పుడు ఎంటర్ అయ్యే ఉద్దేశం లేదండి, కానీ ముందేమో నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. పొలిటిక్స్లో ఎంటర్ అయితే ఒక్క ఏంటంటే యూ విల్ హ్యావ్ ద గవర్నమెంట్ సపోర్ట్. యాజ్ అ పర్సన్ ఒక్కరిగా మీరేమి వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ యూ కాన్ డూ ఎనీథింగ్, యూ కాన్ డూ మేజర్ ఇష్యూస్. ఇఫ్ ఐ బికమ్ అన్ ఎంపీ ఆర్ ఇఫ్ ఐ ఎంటర్ ఇన్ టు పొలిటిక్స్, ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్. ఐ కెన్ డూ సంథింగ్ టు డన్ అంటే ఒక ఎక్కువ రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి అనుకుంది అట్లీస్ట్ ఒక 50% సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. సపరేట్గా అలాగే చేయాలంటే పెద్ద స్కేల్లో ఏమీ చేయలేం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మన దేశంలో. వీ కాన్ డూ ఎవ్రీథింగ్. సో ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఐ బికమ్ సంథింగ్, ఐ లైక్ టు డూ సంథింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ సౌందర్య టుడే బికాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రా విమెన్ టచ్ మీ ద మోస్ట్. ఎందుకంటే నేను నాకు ఆంధ్రాకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న అనుబంధం ఎటువంటిదంటే ఐ కెన్ నెవర్, ఈ రుణం ఎప్పుడు నేను తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, నన్ను వాళ్ళింటో ఒక అమ్మాయిగా ఇంత నన్ను అభిమానించి నేను అంటే నా 10 years ఆఫ్ మై కెరియర్ ఇస్ నాట్ అ స్మాల్ టైమ్ అండి. సో 10 years ఐఎమ్ విత్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. సో ద లేడీస్ వాళ్ళ అభిమానం కానివ్వండి, లేకపోతే మొత్తం లేడీస్ అనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే. సో డెఫినెట్లీ ఇఫ్ ఐ డూ సంథింగ్ నాకు ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఐ బికమ్ సంథింగ్ నేను ఇక్కడ నుంచి ఏదైనా అయితే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ బికాస్ ఐఎమ్ మోర్ పాపులర్ హియర్. విత్ మై పాపులారిటీ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద లేడీస్. యాజ్ ఫార్ ఎస్ ఐ రిమెంబర్ అంటే నేను చిన్నప్పుడు ఐ టు పెయింట్, డ్రా అండ్ పెయింట్, పెన్సిల్ స్కెచింగ్ అండ్ పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. పెద్దగా పెయింటింగ్ నేను ఐ కాన్ సేమ్ అన్ ఆర్టిస్ట్ సంథింగ్ బట్ పెయింటింగ్ కలర్స్ నో లైక్ అంటే కలర్స్ చూస్తేనే నాకు ఐ ఫీల్ దట్ ఐ షుడ్ పెయింట్. కలర్స్ గురించి నాకు ఐ హ్యావ్ అన్ యూనో లైక్ వెరీ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనమాట కలర్స్ గురించి. సో ఐ యూస్ టు గో టు డ్రాయింగ్ క్లాసెస్ అండ్ ఆల్ అండ్ ఐ యూస్ టు పెయింట్ అండ్ మా ఇంట్లో పాట్ ఉంటే దాని మీద అంతా పెయింట్ చేసేదాన్ని. సో ఇన్ఫ్యాక్ట్ నౌ ఆల్సో ఇప్పుడు కూడా నేను వెన్ ఐమ్ ఫ్రీ ఇన్ బెంగళూరు ఐ లవ్ టు డూ ఇట్ బికాస్ మై సిస్టర్లో డస్ లాట్ ఆఫ్ పాటరీ పెయింటింగ్ అండ్ ఆల్, స్టెయిన్ గ్లాస్ పెయింటింగ్. సో ఐ లర్న్ లిటిల్ బిట్ ఫ్రమ్ హర్ అండ్ మళ్ళీ నా హాబీని మళ్ళీ రివైవ్డ్ ఇట్ అగైన్.
సో ఇన్ఫ్యాక్ట్ నేను రీసెంట్గా కూడా బ్యాండ్లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ పెయింటింగ్ అగైన్. ఇంకా పెయింటింగ్లో డిఫరెంట్ పెయింటింగ్ ఆర్ట్స్ ఉన్నాయి సార్, అవన్నీ నేర్చుకోవాలని నాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళకి మై కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వాళ్ళకి కొత్తగానే ఉంటుందండి, బికాస్ దే డోంట్ గెట్ టు సీ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ బెంగళూరు. చూసిన వాళ్ళు పెద్దగా థియేటర్కి నేను తీసుకువెళ్తే చూస్తారు, కానీ వాళ్ళకి ఏ సినిమా అది దీని ట్రాక్ ఉండదండి. సో వాళ్ళకి చూసినప్పుడంతా దే ఫీల్ వెరీ ఒక రకంగా వాళ్ళకి అనిపిస్తుంది, ఆర్ యూ రియలీ అన్ యాక్ట్రెస్ యునో లైక్ అలా దే లుక్ ద, అంటే వాళ్ళు చూసే విధం వేరే అండి. మై ఫ్రెండ్ హెస్ బికమ్ అన్ యాక్ట్రెస్ ఆ సర్ప్రైజింగ్ దీంట్లో చూస్తారనమాట. So it will be quite exciting to watch films with them because they are my best critics. Appudu chusin daniki ippudu chusin daniki you change so much adi idi, you know, like they keep commenting. So very healthy you know like criticism anamata. So I love watching films with my friends. I also dread watching films with them because they are my worst critics and you know they also praise really well. Rendu vallu chestaru kabatti it will be a nice thing to watch films with your friends. డ్రీమ్ రోల్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ. అంటే ఏదో కొత్తదనం కావాలి. డ్రీమ్ రోల్ అనేది ఎలా అంటే ప్రతిరోజుకు మారుతూనే ఉంటుంది. యాజ్ అన్ యాక్ట్రెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్కి రీచ్ అవుతూ ఉంటాం కదండి. సో అప్పుడు ఆ డ్రీమ్ రోల్ అనేది మారుతూ ఉంటుంది, వేరే 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 అవుతూ ఉంటుంది. సో బికాస్ యాజ్ యూ గ్రో ఓల్డర్ మీకు ఎక్స్పీరియన్సెస్ కూడా అలాగా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ యూ ఫేస్ ఇన్ లైఫ్ అండ్ కొత్తగా ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది. నాకేంటంటే డ్రీమ్ రోల్ అని పర్టికులర్గా ఏమీ లేదు, కానీ సంథింగ్ విచ్ మేక్స్ మీ థింక్ అండ్ విచ్ మేక్స్ ద ఆడియన్స్ థింక్. ఆ రోల్ చూసి వచ్చిన తర్వాత కనీసం అది ఆలోచించే విధంగా ఉండాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. సెవెంటీస్లో సినిమా అయితే ఒక గ్లామర్ వరల్డ్, చాలా ఒక విచిత్రమైన ఫీల్డ్ అనమాట. అంత మాయాలోకం, దీంట్లో ఎవరు అసలు వెళ్ళకూడదు అలాంటి ఇది ఉండదన్నమాట. సో అప్పట్లో సినిమాలో రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే మా నాన్నగారు ఇవన్నీ నాకు చెప్పేవారు. అంటే సినిమాలో రావాలంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీరు స్వయంగా పాడాలి, ఇవన్నీ ఉంటే మాత్రం మీకు లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి, ఇవన్నీ ఉంటే మాత్రం మీరు సినిమాకి రాగలుగుతారు. సో అందుకే మీరు చూడండి అప్పటి హీరోయిన్స్ కెరియర్ స్పాన్ తీసుకుంటే అండి, వాళ్ళకి ఒక 20-30 సంవత్సరాలు హీరోయిన్గా ఉన్నేవారండి. ఎగ్జాంపుల్ మన సావిత్రి గారు, ఈవెన్ ఇన్ లేట్ 40s అనుకుంటే షీ యాక్టెడ్ యాజ్ అ హీరోయిన్, ఎందుకంటే అప్పుడు హీరోయిన్లు సినిమా ఫీల్డ్కి వచ్చేది తక్కువ అనమాట, వాళ్ళకి స్పాన్ ఎక్కువ ఉండేది. అండ్ వాళ్ళు చేసే క్యారెక్టర్స్ కూడా జనాలు ఎక్కువ అంటే ఇంప్రెస్ అయ్యి వాళ్ళు అంత లాంగ్ స్టాండింగ్ కెరియర్స్ అండి. తర్వాత ఏమైంది, సినిమా అంటే కొద్దిగా లిబరల్ అంత అనుకునేది కాదు, ఎంటర్ అవ్వచ్చు ఈ ఐ థింక్ ఆ టైంలో సినిమాకి రావడం కష్టం, ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలని. తర్వాత ఏమైందంటే లైక్ 70s అంతా వచ్చినప్పుడు కొద్దిగా సినిమాలో మార్పు వచ్చింది, ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ద బెల్ బాటమ్, హిప్పీ స్టైల్స్ ఇవన్నీ వచ్చింది. దెన్ విమెన్ వర్ షోన్ ఇన్ ద డిఫరెంట్ లైక్ మోర్ వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మా సినిమా మీద. దెన్ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే నవ్ ఐ థింక్ ఆ సినిమా అనగానే జస్ట్ జనరేషన్ సినిమా అనగానే అలాంటి థాట్స్ అంతా లేదండి. అంటే బయట వాళ్ళకు కూడా సినిమా అంటే ఏదో మాయాలోకం అనే థాట్ లేదు. సినిమా ఇస్ అంటే ఇప్పుడు అందరికీ ఏమైపోయిందంటే సినిమా ఇస్ అ వెరీ అంటే సమ్ క్రియేటివ్ దీనికోసం వస్తారే తప్ప అది ఏదో ఒక ఇక్కడ వస్తే చెడిపోతారు అలా అంతా ఏమీ కాదండి. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా కూడా మీ చాలా మందిలో అలా ఉందనుకుంటారు, సినిమా అంటే మా అమ్మాయిని వద్దులేండి సినిమాకి ఎందుకు అంటారు. ఇది అందరూ అనుకున్నంత బ్యాడ్ ఫీల్డ్ కాదండి, ఇట్స్ ఎ వెరీ క్రియేటివ్ ఫీల్డ్. ఏ ప్రతి ప్రొఫెషన్లో ఉండే హజార్డ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయండి. దీంట్లో మనకి ఎక్కువ లైమ్లైట్ ఎందుకు వస్తుందంటే పాపులారిటీ ఇంత వచ్చిన తర్వాత మీరు ఇంత చేసినా అది ఇంతగా కనపడుతుంది. టీవీ, మీడియా, పేపర్ వీటికంతా మనకి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి ఇట్ ఆ డబుల్గా అనిపిస్తుందే తప్ప ఈ ప్రొఫెషనల్ హజార్డ్స్ అనేది అన్ని ప్రొఫెషన్స్లో ఉండేదే అండి. ఇప్పుడు తీసుకుంటే విమెన్ డైరెక్టర్స్ చాలామంది వస్తున్నారండి, వెరీ సర్ప్రైజింగ్. మనకి ఇక్కడ విజయనిర్మల గారు ఉన్నారు, భానుమతి గారు ఉన్నారు. అలా చూస్తే ఇప్పుడు హిందీలో కూడా చాలామంది లాట్ ఆఫ్ విమెన్ డైరెక్టర్స్ అండి, మీరా నాయర్, కల్పనా లాజ్మి అండ్ గురిందర్ చెడ్డా, దోషి ఎన్ఆర్ఐ,
చాలామంది వస్తున్నారండి. సో అలాంటి ఇప్పుడు సినిమా అనే ఒక సినిమా అంటే ఏదో ఇది అనేసి ఇది పోతుంది. సో విమెన్ ఆర్ టేకింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ దేర్ ఆల్సో ఇప్పుడు విమెన్ సినిమా అనే కదా దేర్ నాట్ షోయింగ్ విమెన్ ఇన్ అంటే విమెన్నే కరెక్ట్ మ్యాన్ ఇజ్ అలా చూపించలేదు. దే బ్యాలెన్సింగ్ వెరీ ఈక్వలీ అంటే ఎనీథింగ్ ఫ్యామిలీ బాగుండాలంటే ఉత్తి ఉమెన్ డామినేషన్ అలా ఉండదు. ఈక్వలీ దే షుడ్ మ్యాన్ అండ్ ఉమెన్ షుడ్ షేర్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఆ ఈగో అనేది ఉంటే నేను మ్యాన్ని అలా ఈగో అనేది ఉంటే ఇట్స్ ఆల్వేస్ అ ఫెయిల్యూర్ అండ్ అలా కాకుండా ఈవెన్ ద ఫిల్మ్స్ వాట్ దే షోయింగ్ ద వెరీ పాజిటివ్ నోట్. ఈ రోజు విమెన్ దే నాట్ షోయింగ్ ఇన్ ద పూర్ లైట్ వేర్ షీ కాన్ గో టు అంటే ఇదంతే ఎవ్రీబడి ఈజ్ కంప్యూటర్ సావీ ఇప్పుడు కదండి. ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ అన్ ఈమెయిల్. సో అలాగా దిస్ అర్బన్ లైఫ్ స్టైల్లో విమెన్ దే షోయింగ్ ఇన్ అ మోర్ ఎడ్యుకేటెడ్ ఇదండి. అలాంటి పాయింట్స్ ముందే తీసుకునే వారు అలా చూపించకుండా విమెన్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ టుడే. సినిమాలు అంటే అలాంటిదే కదా. లాట్ ఆఫ్ విమెన్ డైరెక్టర్స్ ఆర్ కమింగ్. దట్ ఈస్ వన్ వెరీ గుడ్ చేంజ్ అని నేను అనుకుంటున్నాను. ఎంతసేపు అంటే నా భావాలవన్నీ మీకు చెప్పానండి. ఐ డోంట్ నో హౌ ఫార్ యూ బిలీవ్ ఇన్ దాట్. అంటే నాకు అనిపించిన వరకు నేను చెప్పాను బికాజ్ ఈ సినిమా నా ఫీల్డ్ కాబట్టి నాకు ఈ ఇంటర్వ్యూలో మీతో నా సినిమా ఈ సినిమాల గురించి ఈ సినిమా ఫీల్ గురించి మాట్లాడే అవకాశం దొరికింది. అండ్ మెసేజ్ అంటే ఐ థింక్ యువర్ వాట్ యూ చూస్ టు బి అండి. మీరేది అనుకుంటారో అదే మీది. దట్స్ ఇట్ యూనో యువర్ వాట్ యూ చూస్ టు బి. సో యూ చూస్ ద బెస్ట్ అంతే చెప్పగలను నేను. సో బీ కాన్ఫిడెంట్ అండ్ ఓన్లీ వన్ అగైన్ ఐమ్ టెలింగ్ దట్ కమ్ టు ఫిల్మ్స్. ఇట్స్ నాట్ అ బ్యాడ్ వరల్డ్, బిగ్ బ్యాడ్ వరల్డ్ కాదు. ప్లీజ్ లెట్ యువర్ డాటర్స్ అండ్ యూనో యూ కెన్ ధైర్యంగా సినిమాకి రావచ్చు. ఇప్పుడున్న ట్రెండ్కి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇదంతా దెర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అండి. దెర్ ఆల్ కమ్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎక్కడైతే చెడిపోతారు అలా అంతా ఏమి కాదు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. ఇప్పుడు ఎలా మై ఇప్పుడు ఇంజనీర్ డాక్టర్ ఆ రోజులు పోయినాయండి. మై డాటర్ ఇస్ అన్ ఐటీ ప్రొఫెషనల్, మై డాటర్ ఇస్ అన్ ఫ్యాషన్ డిజైనర్, అలాగే మై డాటర్ ఇన్ ఫిల్మ్స్. ఇట్స్ అంత ఈజీ అయిపోయిందండి. సో ఇట్స్ వెరీ అంటే ఇట్స్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు ఇట్. సో యూ షుడ్ లెట్ యువర్ డాటర్స్ యూనో ఇఫ్ దే హ్యావ్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ని అలా సినిమాలు అబ్బో వద్దని అనుకోకండి. లెట్ దెమ్ ఫ్రీ యూనో, నథింగ్ విల్ హ్యాపన్. It all depends on how you work and how if you are a thorough professional, nothing is going to affect you. There are so many people like that. I'm an example. I never had any bad experiences. Me cinema lo meer bad experiences unna ante definitely I had a wonderful career. I have a wonderful career. Naakante etuvanti bad experiences ledu. It all depends on how you behave. It all depends on how ఎంత ఇంట్రెస్ట్గా మీరు చేస్తారో, మీరు ఎలా బిహేవ్ చేస్తారు, లేకపోతే మీరు ఎంత చక్కగా మీ కెరీర్ను ఫ్రేమ్ చేసుకుంటారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ సినిమా, ఇట్స్ నాట్ ఐటీ, ఇట్స్ నాట్ ఎ డాక్టర్ ఇంజనీర్, అలా అని కాదండి. ఎక్కడికి వెళ్ళినా ఉన్నాయి హజార్డ్స్, కానీ మీరు మీ లైఫ్ని ఎలా ఫ్రేమ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్.